తిరుమల లడ్డు వివాదంలో కొత్త కొత్త మలుపులు తిరుగుతున్నాయి. కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరందలాజే తీవ్రంగా స్పందించారు. తిరుమలకి చెందిన కళాశాలలో పద్మావతి శ్రీనివాసుల ఫోటోలను తొలగించాలని, హిందూయేతర గుర్తుల్ని సప్తగిరుల మీద ఏర్పాటు చేయాలని జగన్ అనుకో చూసింది. హిందువులు కాని వారిని బోర్డు చైర్మన్ నియమించింది. జంతువుల కొవ్వుల్ని పవిత్ర ప్రసాదంలో కలిపింది. వెంకటేశ్వర స్వామి, మా చుట్టూ జరుగుతున్న హిందూ వ్యతిరేక రాజకీయాలకు మమ్మల్ని క్షమించు అంటూ ఘాటుగా ఎక్స్లో పోస్ట్ చేశారు. అదే సమయంలో లడ్డూలో కల్తీ ఆరోపణ మీద దర్యాప్తు అవసరమని కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన అంశం చాలా తీవ్రమైంది. దీని మీద సమగ్రంగా విచారణ జరిపి దోషులుగా తేలిన వాళ్ళని శిక్షించాలని ఆంగ్ల వార్తా సంస్థలకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వైకాపా ప్రభుత్వంలో తిరుమల శ్రీవారి లడ్డూలు తయారీకి సరఫరా చేసి నెయ్యిలో ఫిష్ ఆయిల్తో పాటు గొడ్డు పందికొవ్వు నుంచి తీసిన నూనెలు కలిసి ఉన్నాయని తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణ రెడ్డి చెప్పినటువంటి నేపథ్యంలో ఇది తీవ్రమైనటువంటి అంశాల కిందకి మారుతోంది. క్రమంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి.